నవంబర్లో వచ్చే అకాల వర్షాలకు రైతులు నష్టపోకుండా మూడు పంట సాగు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ముందే ప్రారంభించాలని సూచించింది. ఆ మేరకు జూన్ ఒకటినే సాగునీరు విడుదల చేస్తామని ప్రకటించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అధికారుల సూచన మేరకు సుమారు 107,000 హెక్టార్ల మేర ఖరీఫ్ సాగు చేసేందుకు రైతులు సన్నద్దమయ్యారు. అయితే ఏలూరు కాలువలో పూడికతీత పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. దెందలూరు మండలం ఉండ్రాజవరం వంతెన వద్ద నుంచి ఏలూరు వరకు పనులు చేయాల్సి ఉన్నా వేగంగా జరగడం లేదు. కేవలం తూడు గుర్రపు డెక్క తొలగింపునకు మాత్రమే గుత్తేదారులు పరిమితమయ్యారు. ఏటా కాలువలకు నీరు వదిలిన తర్వాత గుత్తేదారులు తూతూమంత్రంగా పనిచేసి సొమ్ము చేసుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. కాలువల్లో పూడిక తీయకుంటే చివరి పొలాలకు నీరు ఎలా అందుతుందని ప్రశ్నిస్తున్నారు. ఈ కాలువలు లేట్ అవటం వల్ల రేపు పొద్దున్న కోతలకి సరిగ్గా వర్షాల్లో దొరికేయటం, ఈ ఊడిపుల్లి లేట్ అవటం వల్ల రేపు పొద్దున్న మాసులకు కూడా జనం అన్ని ఒకేసారి రావటం వల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఈ కాలువ మా ఊరు కోరుకుల్లో శివారులు అయిపోయినాయి. ఇక్కడికి వచ్చేసరికేమో పైనేమో అన్ని ఆక్వా చెరువులు రైలు చెరువులు మళ్ళీ నీళ్ళంతా మోటార్లేసి తోడేస్తుంటారు. సీలకేమో పొడకుండా ఉంటాయి. దానివల్ల వ్యవసాయాలు కూడా లేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఆకుమూలు పోయే కాలువ 1వ తారీఖు నోలేరు, వాళ్ళ 10వ తారీఖు ఇప్పుడు కూడా ఇంకా మాకు కాలువ రాలేదు. ఆ బోజేతదేమో ఇప్పుడు స్టార్ట్ చేస్తారు. మాకు గవర్నమెంట్ ఏమో ముందు పోయేద్దాం అనేసి కాలం వదిలేక అప్పుడు పోయేస్తున్నారు. ఈ శివారులు మళ్ళీ ఎప్పుడు మా కోరుకులకి మైపుకి ఎప్పుడు ఇబ్బందే. పెద్ద కాలువకు నీళ్లు వదిలి 10 రోజులు దాటినా పంట బోదలకు ఇంకా నీరు విడుదల చేయలేదు. దీనివల్ల సాగు ఆలస్యమవుతోంది. సాగునీరు ఎప్పుడిస్తారని అధికారులను అడిగితే అదిగో ఇదిగో అంటున్నారే తప్ప సరైన సమాధానం ఇవ్వడం లేదని రైతులు వాపోతున్నారు. ఏటా నీటి విడుదల ఆలస్యంతో పంట దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం 30 నుంచి 35 బస్తాల దిగుబడి కూడా రావడం లేదని అంటున్నారు. ఈ నెల 15 కల్లా సాగునీరు ఇచ్చే ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు. మాకు అత్తిలి గుమ్మంపాడు నుంచి గరగపరి దాకా 16 కిలోమీటర్లు రైలింగ్ ఛానల్ వస్తుంది. గత 5 రోజుల నుంచి ఈ గారిని ఎస్సీ గారిని మా కాలంకా రాలేదని కోరుతా ఉంటే చెప్తా ఉండే చూస్తా ఉండే అంటున్నారు. మాకు ఆకుమొలకు లేట్ అయిపోయినాయి. క్రాప్ లేట్ అయితే పంటలు పండవండి. మాకు 50 బస్తాలు పండింది ఈ సంవత్సరం, 40-35 పండుగ లేట్ అయిపోయి మే నెలలో క్రాప్ వచ్చిన వాళ్ళని 30-35 బస్తాలు 40 బస్తాల కంటే పండలేదు. కాలం మాకు కోరుకుళ్ళు ఆయకట్టను అది. కాలం మీద కాంట్రాక్ట్లు ఎవరో 2 సంవత్సరాల నుంచి మేము రైతులు మేమే బాగు చేసుకుంటాం తప్ప ఆ కాంట్రాక్ట్ ఎవడో సరిగ్గా యజమాని ఉండదు. దాన్ని పట్టించుకుని నాది ఉండడు ఏ కానీ ఇంకొకరు కానీ దానికి రెస్పాన్స్ లేకుండా పోయింది. కాలం లేట్ అవటం వల్ల కొన్ని ఇబ్బందులు, డ్రింకింగ్ వాటర్ కానించి అన్ని రకాల ఇబ్బందులు ఉన్నాయి. నెల ఫస్ట్ తారీఖు కాలం వదిలేరు, కానీ కాలువ పనులు పూర్తి అవ్వలేదు. వాళ్ళు ఏదో తూతూ మంత్రంగా కాలువ తవ్వుతున్నారు, కానీ నీళ్ళు ఇప్పుడు వదలలేదు. ఇవి పియ్యాలి అది ఓడవాలంటే లేట్ అయిపోతుంది. కానీ ఈ 15 తారీఖు కల్లా కాలువ వదిలి బోదులకి నీరిచ్చి రైతులను ఆదుకోవాలని కోరుకుంటున్నాం. ఇంతవరకు ఇంకా మాకు వదలలేదండి నీరు. ఈ పంటలేమో అలాగే లేట్ అయిపోతున్నాయండి. ఇటుగా రావటం వల్ల లేట్ అయిపోతుందండి. ఆకుమూలు పూసుకుంటాను కదా దీని. మే నెల వచ్చేటప్పటికి కూడా కోతలు ఇంకా అవ్వటలేదు దాలవా పంటలో. ఈ పంట లేట్ అవ్వటం వల్ల ఆ పంటలో లేట్ అవుతుందండి దాలవా. ఈ లేట్ అవటం వల్ల వర్షాకాలం కూడా ఇబ్బంది అండి. ఉపాధి పనులు చేస్తున్నారు కానీ రైతులకు ఎటువంటి ప్రయోజనం లేదని అన్నదాతలు అంటున్నారు. ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతున్నారు.